హాయ్ ఎవ్రీవన్, మీరు చూస్తున్నారు ఎస్ఎంఆర్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ మేము మొబైల్లో పొందాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సురేష్ గారు మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్ఎస్సీ జీడీ పీఈటీ పిఎస్టీకి ఎవరైతే వెళ్తున్నారో సో వాళ్ళకి కొంత గైడెన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకొచ్చాను. ఇక్కడ గైడెన్స్ అంటే ఏం లేదమ్మా. సో మనకు చాలా ఛానల్స్లో కూడా మనకు సోయర్ సైన్స్ ఇట్లా హైట్ తీస్తున్నారు, సో ఎక్కువ తీస్తున్నారు మెజర్మెంట్ అనేసి చెప్పారు. సో మన ఛానల్లో ఎందుకు అది అనౌన్స్ చేయలేదంటే, సో నెక్స్ట్ వెళ్ళే క్యాండిడేట్స్ ఇంకా భయంతో చాలామంది వెళ్ళారనమాట. ఇప్పుడు 170 ఉన్న క్యాండిడేట్ కూడా వెళ్లకుండా ఇక్కడ ఆగిపోవడం జరిగింది. చాలామంది నాకు ఇలా కూడా ఆగిపోయారు, నాకు కాల్ చేశారు. సో వాళ్ళ కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక్కడ అలా చెప్పడం వల్ల ఏంటంటే, ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెగిటివ్ అయిపోతున్నారమ్మా. సో నెగిటివ్ అయిపోయి నెక్స్ట్ 170 కదా హైట్, సో 172 తీస్తున్నారు, సో నేను వెళ్ళను, సో ఉండిపోతాను, ఎందుకులే ఇక వెళ్ళి కూడా ఛార్జ్ వేస్ట్, అంత అమౌంట్ వేస్ట్, టైం వేస్ట్ అనే ఆలోచనతో కూడా చాలామంది ఉండిపోయి మళ్ళీ నాకు కాల్ చేయడం జరిగింది. సో అలా మైండ్లో ఆ నెగిటివ్ థాట్ తీసేయండి అమ్మా. సో జరుగుతుంది, సో బట్ జరుగుతుంది, ఇక్కడ కొన్ని కొన్ని సెంటర్లలో జరుగుతున్నాయి, అన్ని సెంటర్లలో జరగట్లేదు. సో అక్కడ మీకు బెటర్ లక్ అన్నమాట. మీరు ఏదైతే ఆ సమయంలో మీకు కనుక అలా జరగకుండా ఉంటే మీరు క్వాలిఫై అయ్యేవారు. ఇలాగా భయంతో చాలామంది వెళ్ళలేదు. ఇక్కడ భయంతో వెళ్తే ఒక విధంగా ఉంటుంది, భయం లేకుండా వెళ్తే ఒక విధంగా ఉంటుంది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ భయంతో వెళ్తే మనం 5K చేస్తున్న సమయంలో, సో మన ఏదైతే లాస్ట్ పాయింట్ ఆ టార్గెట్ ఏదైతే ఉందో అక్కడ రీచ్ అవుతామా అవ్వమా అనే థాట్ అనేది మైండ్లో తిరుగుతూ ఉండి, సో ఆలోచనలో ఉండిపోతాము. సో వెళ్ళగలమా వెళ్ళలేనా, వెళ్ళగలమా వెళ్ళలేమా, ఈ 2 పాయింట్స్ మాత్రం మైండ్లో ఖచ్చితంగా రైజ్ అవుతూనే ఉంటుంది. సో అదే భయం లేకుండా వెళ్తే, సో 5 కిలోమీటర్ కదా నేను ప్రాక్టీస్ చేశాను, సో వెళ్ళిపోతానులే, నెక్స్ట్ స్టేజ్ నార్మలే కదా, సో నెక్స్ట్ ప్రాసెస్ కూడా నార్మలే ఉంది కాబట్టి నేను వెళ్ళిపోతాను అనే కాన్ఫిడెంట్తో వెళ్తారు. ఇక్కడ కాన్ఫిడెంట్ ఉండాలమ్మా. మీరు ఎవరు ఎన్ని చెప్పినా కూడా అలాంటివి నమ్మకండి, మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడండి. సో ఇప్పుడు కొంతమంది వెళ్ళినప్పుడు అలాంటివి జరిగాయి, సో ఇది జరగట్లేదని నేను అనట్లేదు, దాన్ని కొట్టి పాడేయట్లేదు, జరుగుతున్నాయి. బట్ అలా చెప్పడం వల్ల నెక్స్ట్ క్యాండిడేట్ భయంతో వెళ్ళట్లేదన్నమాట. సో ఇలాగా నాకు దాదాపు ఒక 15 నుంచి 20 మెంబర్స్ ఇలాగా ఉండిపోయి నాకు తర్వాత కాల్ చేస్తారు, మళ్ళీ ఛాన్స్ ఉందా వెళ్ళొచ్చు అనేసి అడిగారు. సో మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ లేదని నేను ఇదివరకే వీడియోలో కూడా చెప్పాను. సో నేను ప్రతి ఒక్క వీడియోలో నేను మోటివేషన్ అనేది ఎందుకు చేస్తున్నానంటే, ఎవరైతే నా స్టూడెంట్స్, నా ఫాలోవర్స్, నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ ఫియర్ లేకుండా వెళ్ళాలి, సో భయం లేకుండా వెళ్ళాలి, ఈజీగా గెటిన్ అవ్వాలి. సో ఈ మోటివేషన్ అనేది దానికే అమ్మ. మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ ఖచ్చితంగా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక చిన్న మోటివేషన్ ద్వారా సో మీకు ఒక మెసేజ్ ఇస్తూ ఉన్నాను. సో అది నేనేదో టైం వేస్ట్ చేయాలి అనే ఉద్దేశంతో కాదు. సో ఈ చిన్న దీని ఈ విషయంలో అయినా మారుతారు, సో మీన్ పాజిటివ్గా వెళ్తారు, గెటిన్ అవుతారు అనే ఉద్దేశంతోనే ఇక్కడ నేను ప్రతి ఒక్క వీడియోలో మోటివేషన్ చేసి సో మీకు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి నేను చెప్తూ వచ్చాను. సో ఇప్పుడు కూడా నెక్స్ట్ వెళ్ళే క్యాండిడేట్స్ కూడా సో భయం లేకుండా వెళ్ళండి అమ్మా. సో ఇక్కడ భయం మీకు ఎంత ఉంటే మీరంతా నర్వస్కి ఫీల్ అవుతారు, భయం లేకుండా అంత కాన్ఫిడెంట్తో వెళ్తే అక్కడ అంత కాన్ఫిడెంట్తో వస్తారు. ఇక్కడ మెజర్మెంట్ సమయంలో కొంచెం జాగ్రత్త అని చెప్తూ వచ్చాను. సో ఇలా కూడా ఇప్పుడు కూడా నెక్స్ట్ వెళ్ళే క్యాండిడేట్స్ కూడా జాగ్రత్త వెళ్ళండి. ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ మనకు స్టార్ట్ అయ్యా, నాకు ఒక 5 to 6 మెంబర్స్ కాల్ చేసి గర్ల్స్ కూడా క్వాలిఫై అయ్యాము అనేసి కూడా నాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ ఈ పీఈటీ పిఎస్టీ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మనకు మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ పీఈటీ పిఎస్టీ ఎవరైతే ఫేస్ చేసి క్వాలిఫై అయ్యారో, సో ఇక్కడ ఎంత టఫ్గా ఉంది, ఎంత హార్డ్గా ఉంది అనేసి వాళ్ళకి మాత్రమే, ఆ ఫేస్ చేసిన క్యాండిడేట్స్కి మాత్రమే తెలుసు. సో బయట ఉన్న క్యాండిడేట్స్ ఎవరికి తెలియదు. సో ఎందుకంటే అంత ఫేస్ అనేది నేను ఎందుకు అంటున్నానంటే, అక్కడ చాలా ఫిల్టరైజేషన్ జరుగుతుంది అనేసి నేను చెప్తూ వచ్చాను. సో జరుగుతుంది కూడా. సో ఇక్కడ నెక్స్ట్ మెడికల్ ప్రాసెస్ కూడా ఈ పీఈటీ పిఎస్టీని బేస్ చేసుకొని మెడికల్ కూడా అంతే ఫిల్టరైజేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా అడ్వాన్స్గా ఉండండి, ఒక అడుగు ముందుకు ఉండండి. సో మనకు ఆ జాబ్ కావాలంటే ఒక అడుగు ముందేయాలి. సో జాబ్ వద్దు అనుకున్న వాళ్ళు కామన్గా ఉండొచ్చమ్మా. సో ఇక్కడ జాబ్ కావాలి, అది నీ గోల్. సో అలా అనుకుంటే ఖచ్చితంగా ఒక అడుగు ముందేసి, సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అది రెక్టిఫై చేయించుకొని ఖచ్చితంగా దాని క్లియరెన్స్కి వెళ్ళండి. సో సర్జరీస్కి మాత్రం వెళ్ళకండి. ఇక్కడ సర్జరీస్ కొన్నిటికి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉండదు. నేను నాకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కింద డిస్క్రిప్షన్లో ప్లస్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ నేను ఇచ్చాను. సో దానికి కాల్ చేయండి, నేను డెఫినెట్గా నేను ఆన్సర్ చేసి నేను దానికి క్లారిఫై చేస్తాను.
సో నేను లిఫ్ట్ చేయట్లేదు అనేసి కాదు, ప్రతి ఒక్క కాల్ లిఫ్ట్ చేస్తున్నాను. సో ఆ లిఫ్ట్ చేసిన క్యాండిడేట్స్కే తెలుసు నాకు ఎంతమంది కాల్ చేశారో, నేను ఎంతమందికి ఆన్సర్ చేశాను అనేది. ప్రతి ఒక్క కాల్స్కి నేను ఆన్సర్ చేస్తానమ్మా, ఎందుకంటే నేను ఉన్నదే మీకోసం. మీ యొక్క ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి మిమ్మల్ని హ్యాపీగా పంపించడానికే నా యొక్క ధ్యేయం. సో ఎందుకంటే మీరు వెళ్ళేది సో దేశ రక్షణ కోసం, సో మన దేశాన్ని కాపాడడానికి వెళ్తున్నారు కాబట్టి అందులో నా వంతు కూడా చిన్న సహాయం ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతి ఒక్క వీడియోలో మోటివేషను, సో ఇలా ఉంటుంది ఇలాగనేసి పాజిటివ్గా వెళ్ళండి, ఖచ్చితంగా గెటిన్ అవుతారు, సక్సెస్ అవుతారు. మీ సక్సెసే నేను కోరుకునేది. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్కి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా తక్షణమే రెస్పాండ్ అయ్యి మీ యొక్క డౌట్ని క్లారిఫై చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.